హలో ఎవ్రీవన్, ఐఎమ్ రాజేష్. భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేది ఎంత నిజమో, ఈ భారతదేశంలో మహిళలకి సెక్యూరిటీ లేదనేది కూడా అంతే నిజం. బ్యాడ్ కంపారిజన్ కదా, బట్ ఇట్స్ ట్రూ. సో మన భారతదేశంలో 5 ఏళ్ల పాప నుంచి 50 ఏళ్ల మహిళల దాకా ఎవ్వరికి సెక్యూరిటీ అయితే లేదు. అమ్మాయిల మీద, మహిళల మీద చాలా అఘాయిత్యాలు అయితే జరుగుతున్నాయి. ఆ అఘాయిత్యాలన్నింటినీ కంట్రోల్ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ని అయితే తీసుకొచ్చింది. సో యాప్ పేరు వచ్చేసరికి దిశ యాప్. సో ఈ యాప్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ విధంగా యూజ్ చేయాలని చెప్పేసి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా మీ దగ్గర ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్లేస్టోర్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత దిశ SOS అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసినట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్, కెమెరా ఫొటోస్ అండ్ లొకేషన్ యొక్క యాక్సెస్ని అయితే అడుగుతుంది. సో డెఫినెట్గా మీరందరూ ఈ యాక్సెస్ని అలో చేయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మీరు ప్రమాదంలో ఉన్నప్పుడు మీ లొకేషన్ని ట్రాక్ చేయడానికి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ యాక్సెస్ని అనేది అలో చేయండి. దాని తర్వాత లాగిన్ విత్ ఫోన్ నెంబర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ ఫోన్ నెంబర్ టైప్ చేయాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్ టైప్ చేసి గెట్ వెరిఫికేషన్ కోడ్ మీద క్లిక్ చేస్తే మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్కి 6 డిజిట్స్ ఓటీపీ ఒకటి వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. సైన్ ఇన్ అయిన తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీ నేమ్, మీ ఫోన్ నెంబర్, మీ ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్. సో నెంబర్ ఉంటే ఆల్టర్నేటివ్గా ఆ నెంబర్ పెట్టచ్చు అండ్ ఈమెయిల్ ఉంటే ఈమెయిల్ కూడా ఇక్కడ పెట్టచ్చు. అండ్ జెండర్, ఏజ్, అడ్రస్, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ యాడ్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ మీరు మీ ఫాదర్ నెంబర్ కానీ లేదా మీ ఫ్రెండ్స్ నెంబర్స్ కానీ ఈ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కింద అయితే యాడ్ చేయొచ్చు. మినిమం 2 నుంచి 4 నెంబర్స్ దాకా మీరు ఎమర్జెన్సీ కాంటాక్ట్లో అయితే యాడ్ చేయొచ్చు. ఎమర్జెన్సీ నెంబర్స్ని యాడ్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ యాప్ని ఏ విధంగా యూజ్ చేయాలనేది చూద్దాం. ఈ సెంటర్లో SOS అనే బటన్ కనిపిస్తుంది కదా, మీరు ప్రమాదంలో ఉన్నప్పుడు ఈ SOS అనే బటన్ మీద ఒక క్లిక్ చేస్తే చాలు, దగ్గరలో ఉన్న పోలీసులకి మీ లొకేషన్ అనేది వెళ్ళిపోతుంది అండ్ వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి మీకు ఒక కాల్ కూడా వస్తుంది. సో ఈ విధంగా మీరు ఈ యాప్ని యూజ్ చేసి సేవ్ అవ్వచ్చు. చూసారు కదా యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా లాగిన్ అవ్వాలి అండ్ ఎలా దీన్ని యూజ్ చేయాలని చెప్పేసి. ఈ యాప్ మీకు ఇప్పుడు యూస్ఫుల్గా లేకపోయినా డెఫినెట్గా ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఈ యాప్ యొక్క అవసరం మీకు రావచ్చు. సో డెఫినెట్గా దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా మీ సిస్టర్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఈ వీడియోని షేర్ చేయండి. దట్స్ ద వీడియో గైస్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ రాజేష్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.